హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్ యొక్క ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఇక ఎప్పుడూ లేని విధంగా ఈ వీక్ అయితే కంటెస్టెంట్స్ని పర్సనల్గా అటాక్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఓటింగ్ని మిస్లీడ్ చేయడానికి చాలా ప్రయత్నాలే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇనాయ, రోహిత్, కీర్తి ఈ ముగ్గురు విషయాల్లో మనం ప్రాక్టికల్గా చూస్తూనే ఉన్నాము. మొత్తంగా పిఆర్ టీమ్స్ అన్నీ కూడా ఈ ముగ్గురిని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఇక ఓవరాల్గా ఓటింగ్ పోల్స్ చూస్తే ఇక్కడ చూస్తున్న ఓటింగ్ పోల్ షాక్ ఇచ్చే విధంగానే ఉన్నాయి. రోహిత్ టాప్ 2 ప్లేస్లో ఉండగా ఆదిరెడ్డి టాప్ 3 ప్లేస్లో ఉన్నారు. శ్రీసత్య 4th ప్లేస్లో ఉంటే ఇనాయ అయితే డేంజర్ జోన్లోకి వచ్చింది. నిన్నటి వరకు అన్ని ఓటింగ్ పోల్స్లో కూడా శ్రీసత్యనే లీస్ట్ ఓటింగ్తో ఉండి ఎలిమినేషన్ క్లియర్గా ఉండింది. కానీ లాస్ట్ డేస్ వచ్చేసరికి మాత్రం ఓటింగ్ గందరగోళంగా అయిపోయింది. ఒక్కొక్క పోల్లో ఒక్కొక్కరు డేంజర్ జోన్లో ఉన్నారు. సో ఇదైతే నిజంగానే ఓటింగ్ని మిస్లీడ్ చేయడమే అని క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఇక ఈ ఓటింగ్ ప్రకారం అయితే ఆదిరెడ్డి, ఇనాయ వీరిద్దరు కూడా ఎలిమినేషన్ జోన్లో ఉన్నారు. కానీ యాక్చువల్గా డేంజర్ జోన్లో ఉన్నది రోహిత్, కీర్తి, శ్రీసత్య ఈ ముగ్గురు మాత్రమే డేంజర్ జోన్లో ఉన్నారు. ఒకవేళ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ జరిగినా ఈ ముగ్గురులోనే జరుగుతుంది, సింగిల్ ఎలిమినేషన్ జరిగినా ఈ ముగ్గురులోనే జరుగుతుంది. సో ఈ ఓటింగ్ అన్ని పక్కన పెట్టేసి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా అఫీషియల్గా ఓట్ చేయండి, మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. ఇంకా కేవలం ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.